విజయవాడలో సీఎం జగన్పై దాడి ఘటన కేసులో సింగినర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్తో పాటు అతనితో నలుగురు మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ పిల్లలు ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం 200 ఇస్తానంటే ఆశపడి వెళ్లారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కూలి పని చేసుకునే మాకు డబ్బు ఇస్తానని ఆశ చూపించి తీసుకువెళ్లి ఇవాళ మా పిల్లలకు అక్రమంగా పోలీసులు తీసుకువెళ్లారని, దోషులెవరూ తెలియకుండా తన పిల్లలను ఎలా తీసుకువెళ్తారు అంటున్న సతీష్ తల్లితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి ఘటనకు సంబంధించి విజయవాడ సింగినగర్లో మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి బస్సు యాత్ర పేరుతో జరిగినటువంటి కార్యక్రమంలో ఒకసారిగా కూడా అటు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరగటం, ఆ దాడి జరిగినటువంటి నేపథ్యంలో విజయవాడ సింగినగర్ ప్రాంతానికి సంబంధించి కొంతమంది యువకులను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఆ యువకుల్ని తీసుకుంటున్నారు ఏంటనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ సింగినగర్ ప్రాంతంలో మనం యువకుల తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు. మా ఏంటి మీ పిల్లలే చేశారని చెప్పి పోలీసులు తీసుకెళ్లారు, ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు? మాకేం తెలియదు అండి, తెల్లారగట్లా పనుకున్నాడు మా అబ్బాయి. పనుకుంటే ఇద్దరు పోలీసులు మామూలు బట్టల మీద వచ్చారు, వచ్చి లేపారు. నేను లేచి వచ్చా, మీ అబ్బాయిని లేపన్నారు. ఎందుకండి అంటే ఏం లేదమ్మ లేపంటే, మా అబ్బాయిని లేపి కాబట్టి సక్కేసుకొని రా అన్నాడు. సక్కేసుకొని ఫోన్ తీసుకొని పట్టుకొని నుంచున్నా, పక్కన నుంచున్న మా అబ్బాయి. దేనికండి అంటే సొల్యూషన్లు అయితే ఆగుతున్నాను, రోజుకి ఇద్దరు తీసుకెళ్తున్నాం అమ్మ సెకింగ్కి. సెకింగ్ చేసి మళ్ళీ మీ పిల్లగాని మీకు తెచ్చి వదిలేస్తాం, బానిపిస్తే అయితే ఆగుతారని అంటే, మేమన్న మా అబ్బాయి అసమంటాడు కాదండి, 7 మా అబ్బాయి పనుకుంటాడు అంటే, ఆ పైన వాళ్ళు కూడా చెప్పారు, 3 పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి అసమంటాడు కాదండి, 7 పనుకుంటాడు వాళ్ళ అబ్బాయి, అసలు బయటకు కూడా రాడండి ఆ అబ్బాయి అని వాళ్ళు కూడా చెప్పారు. 3 పిల్లలు చెప్పారు, మేము చెప్తే అమ్మ మేము 1 గంటలో తెచ్చి వదిలేస్తాం అమ్మ అన్నారు. అంటే సర్లేని నేను అప్పటికి వద్దండి వద్దండి అన్న, ఎవడు పడ్డా తీసుకెళ్ళారు. మా ఆయన అమ్మడు పంపించా, పంపిస్తే తీసుకెళ్ళి ఆయనలో నెట్టారండి, మా అబ్బాయిని నెట్టారంట. మా ఆయన కూడా ఉన్నాడు అప్పుడు, నేనేం ఉన్నా తెలియలేదు పిల్లలకి, నెట్టే అంగలే మా ఆయన ఉండి ఏందండి అట్లా నెడుతున్నారు అంటే, లేదమ్మా లేదు మీరు టేషన్ కాడికి రాండి అంటే టేషన్ కాడికి వెళ్ళాం. అందరిని తీసుకొచ్చి ఏరో యాన్లు ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఆడ తీసుకెళ్ళి కమిషన్ గారు ఆఫీస్ కాడికి తీసుకెళ్ళి వెళ్ళండి అన్నాడు. ఆడికి వెళ్తే ఆడ మిమ్మల్ని మేము తీసుకురాలేదన్నారు. టేషన్ కాడికి 10 వెళ్ళినా మేము తీసుకురాలేదు, మా సంబంధం లేదు అని చెప్పారండి. మీటింగ్ కంటే 200 ఇస్తున్నా అన్నారండి. అప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చా, మా అబ్బాయి పని దగ్గర నుంచి వచ్చాడు, అప్పుడే పనికెళ్ళి కంకర కంకర అయ్యి వచ్చాడు పనికెళ్ళి. అప్పుడే వచ్చి కారేజ్ పెట్టాడు, అయ్యా జగన్ వస్తున్నాడు అంట, 200 ఇస్తారంట రాయ్యా అని నేను మా అబ్బాయి మా ఆయన పేరు రాపితే మా ఆయన రాలా పనికెళ్ళి రాలా, మా అబ్బాయి నేను ఇద్దరం రాయ్యా రాయ్యా అంటే నేను రానామా నేను రానామా అన్నాడు మా అబ్బాయి. అంటే రాయ్యా 200 వచ్చినవతే చేపట్టుకొని లాక్కెళ్ళానండి. లాక్కెళ్ళి నా పక్కనే నిలబెట్టుకున్న జెండా ఇచ్చా పట్టుకున్నాడు. పట్టుకొని నేను జగన్ వెళ్ళిన దాకున్నాడు, ఈ జగన్ ఆర్చి దాటాడు. ఇంక అందరం ఆడవాళ్ళందరం వచ్చేసి మా అబ్బాయిని కూడా లాక్కొని వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయామండి మేము. ఇదండి జరిగింది. ఎవరమ్మా మీకు డబ్బులు ఇచ్చింది? ఎవరు అక్కడ కార్యక్రమానికి రమ్మని చెప్పింది? ఎవరు ఎవరమ్మా? వాళ్ళు జగన్ అండి, ఎవరో తెలియదు మాకు. రావంటే వెళ్ళాము, డబ్బులు ఇస్తానంటే వెళ్ళాము, వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఇప్పుడైతే మీ పిల్లల్ని అనుమానితులుగా చేర్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, నిజంగా ఒకవేళ అది జరిగింది అని తెలిస్తే పోలీసులు ఏం చెప్పారు అసలు? మీతో ఏం చెప్పారు పోలీసులు? గంజాయి 5 ఆగుతున్నారు, సెకింగ్ చేద్దాం తీసుకెళ్తున్నాము అని చెప్పారండి, మాకు ఎట్లా అని చెప్పలేదు. అయితే ఇది ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా కూడా నిందితులుగా పేర్కొన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తల్లిదండ్రులతో పాటే ఉన్నారని చెప్పి అటు తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో సతీష్ తల్లి ఉన్నారు. అమ్మ ఏంటి ఈరోజు మీ అబ్బాయిని కూడా తీసుకెళ్ళటం జరిగింది, ఏం చెప్పారు పోలీసులు, ఏం చెప్పారు మీతో? ఏం చెప్పలేదు, కానీ సొల్యూషన్ తాగుతున్నారని తీసుకెళ్లారు సార్, సొల్యూషన్ తాగుతున్నారని తీసుకెళ్లారు, వంకివరీ లాగేసి పంపిస్తానన్నారు సార్. ఇంతవరకు పంపించలేదు మా పిల్లల్ని మరి. ఇంకా అది ఏం చెప్పారు అంటే ఆ రోజు నిజంగా మీ అబ్బాయి ఆ కార్యక్రమానికి వెళ్ళాడా లేదా, అసలు ఏం చేస్తాడు మీ అబ్బాయి, ఏం చేస్తాడు? మా అబ్బాయి పనికెళ్తాడండి, మేసరి మా ఆయన మేసరి గారు, ఆయన పనికెళ్తాడు. మా అబ్బాయి కూడా పనికెళ్ళి వచ్చారు. ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, 8:30 అప్పుడు జరిగినప్పుడు 8:30 ఇంట్లోనే ఉన్నాడు. ఇది 8:30 లోపల జగన్ వెళ్ళిపోయాడు. 8:30 మా అబ్బాయి ఉన్నాక తర్వాత 9 పుట్టినరోజు అని ఇక్కడ ఆర్చికాడ కేక్ కట్ చేసుకొని వచ్చారు. వచ్చాక తెల్లవారుగా పోలీసు వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇట్లా గంజాయి తాగుతున్నాడు, మాకు కంప్లైంట్ వచ్చింది, తీసుకెళ్తున్నామమ్మా, ఏం మీ అబ్బాయిని మేము ఏం చేయం, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తామని తీసుకెళ్లారు. ఇంతవరకు మాకు ఇంకా పిల్లలు చూపించలే ఏమీ లేదు. నిజంగానే ఆ పోలీసులు చెప్పినట్టుగా మీ అబ్బాయికి నిజంగా ఆ గంజాయి తాగే అలవాటు ఉందా లేదా? ఏంటండి అసలు ఏ అలవాటు లేదండి, ఏ అలవాటు లేదండి.
మరి పోలీసులు ఏమో తీసుకుని వెళ్ళారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? పోలీసులు ఏం చెప్పారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వెళ్తే లేరు, పాపం తీసుకొని వెళ్ళారు. మేము ఎక్కడికండి ఏదైంది అని అంటుంటే చెప్పలేదు, స్టేషన్కి రాండమ్మా అక్కడ మాట్లాడతాం, ఆధార్ కార్డు తీసుకొని రాండి అన్నారు. అక్కడికి 3 సార్లు వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ప్రధానంగా మాత్రం మీ అబ్బాయే దాడి చేశాడని చెప్పి ఈరోజు కథనాలని చెప్తున్నారు, ఏంటి నిజంగానే మీరు దాన్ని ఏకీ పిల్లలు ఏం చేస్తారండి? పసిపిల్లలు వాళ్ళు పిల్లలు అంత మంది జనాలు ఎలా చేస్తారు? అంత బందోబస్తుగా వచ్చాడు కదా, ఈడియం ఉందా? మాకు 200-300 ఇత్తనాన్ని తీసుకెళ్లి ఆ పిల్లలు ఎగిరి చీఎమ్మని కుట్ర, మాకు ఆయన పైన ఏమైనా కుట్రా సార్? మేము పొద్దున్నేత కష్టపడాలం, కారం ముద్దలు గంజి తాగిపోయి మీ ఏసీలలో ఉండాలం కాదు సార్. మేము ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, తలకాయ పేపర్లో మన క్యానింగ్ తీపించుకొచ్చాం, ఆ కాగితాలు కూడా తెస్తాం. ఆ అమ్మాయి నరాజు బాగలేదని చెప్పుకొచ్చింది. మేము 200 కాసుపాడు మేము వెళ్ళాం సార్, మా మీద తెలిందే సారు. అంత జనం కరెంటే లేదు సార్. జగన్ వస్తున్నాడు అంటే, ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అంత బందోబస్తు కరెంట్ తీస్తారా సార్? ఎవరన్నా చెప్పండి, కరెంటే లేదు. ఆయన ఉన్నంతసేపు కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు, ఇళ్ళలో లేదు, బయట లేదు కరెంటు. మరి ఇలాగ ముఖ్యమంత్రి వస్తే ఇలాగ ఉంటుందా మీరు చెప్పండి? ఇలా మరుచుకుని 200 ఇస్తానని జనాన్ని అందరిని పోగేసి అక్కడ గుంపుగా పెట్టారు. మరి ఇక మా భయంగా మళ్ళీ మా పిల్లలు, మా పిల్లల మీద ఇట్లా నిందలేస్తున్నారు, రాళ్ళు పెట్టి కొట్టారు, వచ్చేసారని నిందలేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వస్తే కరెంట్ ఉండాలి, ఎంత బందోబస్తుగా ఉంటుంది? అంత మంది సెక్రటరీల రాళ్ళు రాళ్ళు తీసేసి కొట్టి అంత ధైర్యం పసిపిల్లలకు ఉంటదండి? మా పిల్లలు లేనప్పుడు మేమేందుకు మేమేదో ఒకటి చేస్తాం? 300 కూడా మాకు 200 కూడా ఇవ్వలేదు సార్. మాకు తీసుకెళ్తాను ఐటమ్ నాన్న గవ్వ కండి వేసుకుని గవ్వ రోడ్డు అవతలకి వెళ్ళేపాటికి యాన్లో తీసుకెళ్లిపోయారు పిల్లలు రోడ్డు అవతలకి. యాన్లో తీసుకెళ్లిపోతే మళ్ళీ నేను టీ తీసుకొని 20 రూపాయలు టీ కట్టించుకొని ఇటు వస్తున్న అంతలో ఇంకా అంతలో అబ్బాయి గెలిచాడు రోజున. శతకం తీసుకెళ్లారు రోజున అంటే శతకం తీసుకెళ్లారు అబ్బాయి, దుర్గారాఘవని కూడా తీసుకెళ్లారు రోజున నా అబ్బాయి అన్నాడు. 5 అప్పుడు కావాలని మాత్రమే తమ పిల్లలను ఇందులోకి లాగుతున్నారు. తమ రోజువారీ కూలీ చేసి కష్టపడితే తప్ప కూడా వారి కడుపు నిండేటువంటి పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా వారి పిల్లలు ఎటువంటి దాడికి ఎందుకు పాల్పడతారని కూడా అటు తల్లిదండ్రులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనిపైన జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి వివరాలు కూడా ఇంతవరకు అటు తల్లిదండ్రులు కానీ ఏమీ కూడా చెప్పలేదు. వారికి పిల్లల మీద ఎంతో ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద వెంటనే సరైనటువంటి విధానంలో తమ పిల్లలను నిర్దోషులుగా విడుదల చేయాలని కూడా అటు తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో రాజ్ కుమార్, మహా న్యూస్, విజయవాడ నుంచి.